ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి ఎంసీఏ మూవీతో ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో వస్తున్న కణం సినిమాలో నటించింది. ఈ మూవీలో నాగశౌర్యతో కలిసి కనిపించబోతుంది సాయి పల్లవి. ఈ సినిమాకి ఎంఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మాణంలో నిర్మితమైన కణం సినిమా April 27 రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో హీరో నాగశౌర్య తనపై చేసిన ఆరోపణలపై స్పందించింది. నాగశౌర్య గారు చాలా మంచి నటుడు, తను కెమెరా ముందుకు రాగానే తన పాత్రలో లీనమైపోతారు, కానీ నేను అలా కాదు, షూటింగ్ సమయంలో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా చెప్పాలంటే దర్శకుల బుర్ర తినేస్తాను, ఒకవేళ ఏదైనా సన్నివేశం సమయంలో నాగశౌర్యాన్ని పట్టించుకోకుండా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానేమో, నేను మాట్లాడడం లేదని ఫీల్ అయి ఉంటారు, సహజంగా నేను ఎవరిని బాధ పెట్టను, నాది అలాంటి మనస్తత్వం కూడా కాదు, ఒకవేళ నా వల్ల ఎవరైనా బాధపడ్డారని తెలిస్తే వెంటనే సారీ చెప్పేస్తాను. డబ్బింగ్ సమయంలో అందరం కలిసి డిన్నర్ చేద్దామని నాగశౌర్యకి ఫోన్ చేద్దామనుకుంటే అతని వద్ద ఫోన్ లేదని విజయ్ గారు చెప్పారు. ఆయన మేనేజర్కి కాల్ చేస్తే చెల్లో మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను, నాకు తెలిసి నేను ఆయన్ని కావాలని బాధ పెట్టలేదు, ఒకవేళ నిజంగా నా వల్ల బాధపడి ఉంటే ఇప్పుడైనా సారీ చెప్పేస్తాను అని చెప్పింది సాయి పల్లవి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.